పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము అందులో నుంచి ఒక వాక్య భాగం చదువుదాం. 24వ వాక్యం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈరోజున గుడ్ ఫ్రైడే. ఎందుకంటే చాలామంది ప్రభువుని ఎరుగని వాళ్ళు కూడా మరి లైవ్ని చూస్తున్నప్పుడు వారు ఆలోచన చేస్తుంటారు ఏంటంటే, క్రైస్తవులకి జ్ఞానం ఏమైనా ఉందా? యేసుని ఆరాధన చేస్తున్నాం అంటారు. గుడ్ ఫ్రైడే రోజు మంచి శుక్రవారము అని చెప్తా ఉన్నారు. యేసు ప్రభువారు మరణించిన రోజు ఇది, మంచి శుక్రవారము, గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. అసలు వీరికి ఏమైనా జ్ఞానం ఉందా, వీరికి ఏమైనా ఆలోచన ఉందా అని యేసు ప్రభువుని ఎరుగని వాళ్ళు, క్రైస్తవ్యము గురించిన ఆలోచన లేని వాళ్ళు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ వాస్తవమైన విషయాలు తెలియని వాళ్ళు రకరకాలుగా ఆలోచన చేస్తుంటారండి. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నేను కూడా అదే కోవకు చెందిన వ్యక్తిని. నేను కూడా చాలా సందర్భాల్లో అదే విధంగా ఆలోచన చేస్తున్నాను. నా స్నేహితుడు చాలా సందర్భాల్లో యేసు ప్రభు యొక్క త్యాగం గురించి చెప్తున్నప్పుడు, మరి నేను అనుకుంటున్న వాడిని ఏంటంటే, మరి ఎందుకు వీళ్ళు ఆయన మరణించిన రోజు, చనిపోయిన రోజు, ఆ రోజున గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం అని మాట్లాడుతూ ఉంటారు, అసలు ఏమైంది వీళ్ళకి అని నేను ఆలోచన చేస్తుండేవాని అనమాట. దేని బిడ్డారు, నాకు చాలా బాగా గుర్తుంది, అది 2001లో 2001వ సంవత్సరంలో యేసు ప్రభుని అప్పుడే కొత్తగా నమ్ముకున్న దినాలన్నమాట. అంటే నా లైఫ్లో అంతకు ముందు కానీ మరి ప్రభు గురించి అంటే ప్రభు యొక్క ప్రేమ తెలియదు, మరి కొత్తగా ప్రభు నమ్ముకుంటున్న దినాలన్నమాట. దేని బిడ్డరా, మరి ఒక రోజున నా స్నేహితుడు వారి నాన్న వాళ్ళ అమ్మ చనిపోయిందంటే 1 ఇయర్ ప్రోగ్రామ్ అనమాట. నా స్నేహితుడు నాతో చెప్పినాడు, అప్పుడు చిన్న వయసు నాది. మరి నా స్నేహితుడు నాకు చెప్పాడు, మరి నేను రావచ్చు కదా, 1 ఇయర్ అవుతుంది అన్నప్పుడు సరే అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళడం అని జరిగింది. దేని బిడ్డరా, ఆ సమయాన మరి నా స్నేహితుడు వారి ఇంట్లో అనేకమైన వారి బంధువులు, వారి రక్త సంబంధికులు అందరూ కలుస్తున్నారు. మరి ఆ సమయాన్ని నేను అక్కడికి వెళ్ళాను. వారి గృహమంతా కూడా నా ఫ్రెండ్ వాళ్ళ నానమ్మని జ్ఞాపకం చేసుకుంటూ వారందరూ ఏడుస్తూ ఉన్నారు. చిన్నలు పెద్దలు మొదలుకొని అందరూ ఏడుస్తూ ఉన్నారు. నా స్నేహితుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు అనమాట. మొట్టమొదటిసారిగా అంటే చిన్న వయసు నాది మరణించిన గృహానికి వెళ్ళడం అనేది అది మొట్టమొదటి అనుభవం అనమాట. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం అంతా కూడా చాలా డిఫరెంట్గా, అందరూ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు, కన్నీళ్ళు కారుస్తున్నారు, జ్ఞాపకాలు చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నారనమాట. నా ప్రియమైన దేవుళ్ళారా, ఆ దృశ్యాలన్నీ మనం చూస్తున్నప్పుడు, నా స్నేహితుడు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు నేను కూడా మరి బాధ గురయ్యాను. నేను కూడా ఏడవడం ప్రారంభించినాను. అంటే కన్నులలో నీళ్ళు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. అదంతా అయిపోయిన తర్వాత దాని తర్వాత రోజు ఆ రోజున గుడ్ ఫ్రైడే అనమాట. నా ప్రియమైన దేవుళ్ళ, మొట్టమొదటిసారిగా ప్రభుని నమ్ముకుంటున్న దినాల్లో నా జీవితంలోకి వచ్చిన మొట్టమొదటి గుడ్ ఫ్రైడే అంటే నాకు తెలిసి ఏంటంటే యేసు ప్రభువారు మరణించిన రోజు అని. అయితే నా లైఫ్లో మొట్టమొదటి గుడ్ ఫ్రైడే అనమాట. అయితే నా స్నేహితుడు పిలవడం బట్టి ఆ నెక్స్ట్ డే ఏదైతే కార్యక్రమం, అంతకుముందు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే గుడ్ ఫ్రైడే కొరకు దేవుని మందిరానికి వెళ్ళాను. నా ఆలోచనలు ఉన్నాయి, నా తలంపులు ఉన్నాయి ఏంటంటే, నిన్న రోజు నా ఫ్రెండ్ వారి నానమ్మ చనిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు కనుక జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడు గుడ్ ఫ్రైడేకి వెళ్తున్నాను కనుక గుడ్ ఫ్రైడేలో కూడా యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుని అక్కడ వచ్చే వారందరూ ఏడుస్తారన్న ఒక ఆలోచన చేత నేను అక్కడికి వెళ్ళాను. నేను కూడా ఏడవాలి అన్న ఆలోచన ద్వారా దేవుని మందిరానికి వెళ్ళాను. దేని బిడ్డరా, అక్కడ పాటలు పాడుతున్నారు, ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవుని యొక్క నామను మైంపరుస్తున్నారు, ప్రభుని నామను స్తుతిస్తూ ఉన్నారనమాట. స్తుతిస్తున్నప్పుడు అందరూ సంతోషంగా ప్రభు నువ్వు చేసిన త్యాగమే కదా నా జీవితం మారిందని ఇవన్నీ జ్ఞాపకాలు చేసుకుంటూ ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. ఆ గుడ్ ఫ్రైడే ఆరాధన ముగిస్తున్న టైంలో అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని చెప్పేసి
ఆ బ్లెస్డ్ గుడ్ ఫ్రైడే అని చెప్పేసి ఒకరికొకరుగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కౌగిలించుకొని దేవునికి స్తోత్రం, ఈ ఆనందాన్ని సంతోషాన్ని వారు వారి యొక్క వ్యక్తపరుచుకుంటా ఉన్నారనమాట. అప్పుడు ఆ సమయాన మొట్టమొదటిసారి కదా గుడ్ ఫ్రైడే నా జీవితంలో వారిని చూసినప్పుడు నేను ఆలోచన చేస్తాను ఏంటంటే, నిన్నటి రోజు నా స్నేహితుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నారు, ఇక్కడ ఏంటి వీరందరూ హ్యాపీగా మరి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు, బ్లెస్డ్ గుడ్ ఫ్రైడే అంటున్నారు, మరి మరి హ్యాపీ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అని వారు ఒకరొకరు గ్రీటింగ్స్ చెప్పుకుంటారు, నాకు అర్థం కాలేదన్నమాట. ఆ సమయం అదంతా అయిపోయిన తర్వాత నా స్నేహితుడితో కూర్చోబెట్టుకుని ఆ రోజున మాట్లాడిన విషయం నాకు చాలా బాగా గుర్తుంది. అతనితో అన్నాను, మరి ఏంటి ఎందుకు ఈ రోజున మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, కారణం ఏంటి అంటే నా స్నేహితుడు నాతో చెప్పిన మాట ఏంటంటే యేసు ప్రభువారు ఈరోజు మరణించారు అన్నారు. మరణించారనేది తెలుసు, మరణించిన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు బాధపడాలి, ఏడవాలి, కన్నీళ్ళు కలగాలి కదా. ఎందుకు మీరందరూ ఇంత సంతోషిస్తూ నాకు అర్థం కావట్లేదు, మరణించిన రోజున ఇంతగా సెలబ్రేషన్ చేసుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు నా స్నేహితుడు చెప్పిన మాట ఏంటో దేవుని బిడ్డలారా నాకు చాలా బాగా గుర్తుంది. అతను చెప్పిన విషయం ఏంటంటే యేసు ప్రభు యొక్క మరణం అనేది మన జీవితానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చింది, చీకటిలో బ్రతుకుతున్న మనము వెలుగులోనికి నడిపించబడ్డాం, ఆయన మరణము ద్వారా మన జీవితానికి ఒక విలువ అనేది ఒక ఉన్నతమైన అనుభవం అనేది రావడం జరిగింది కనుక ఆయన ఇష్టపూర్వకంగా మన కొరకైన మరణించాడు కనుక ఈ దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి, మహిమపరచాలి, సంతోషించాలి. అందుకే ఈరోజున బైబుల్ పండితులందరూ కూడా వారి ఆలోచన కలిగి ఇది గుడ్ ఫ్రైడే, ఇది బ్యాడ్ ఫ్రైడే కాదు, సాడ్ ఫ్రైడే కాదు, ఇది గుడ్ ఫ్రైడే అని చెప్పేసి నా స్నేహితుడు చెప్పినప్పుడు దేవునికి స్తోత్రాలు, మొట్టమొదటిసారిగా నా జీవితంలో వచ్చిన ఆ గుడ్ ఫ్రైడే రోజున నా హృదయపూర్వకంగా నా దేవుని నామాన్ని మహిమపరిచి ఉన్నాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటను మీతో చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఈ గుడ్ ఫ్రైడే యొక్క ఆంతర్యాన్ని, ఈ గుడ్ ఫ్రైడే యొక్క మరి దేవుని యొక్క ప్రత్యేకమైన ముఖ్య ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. రెండవది ఈ యొక్క గుడ్ ఫ్రైడే ద్వారా మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడబోతున్నాయి. ఈరోజు లైవ్ ద్వారా కొంత దూరంలో మనం ఉండొచ్చు, మీ గృహాలు మందిరానికి దూరంగా ఉండొచ్చు, దేని బిడ్డరా మీరు మందిరంలో లేరు, మీరు దూరంగా ఉంటూ ఈ మాటలు మీ గృహాల్లో ఉంటూ వింటూ ఉండొచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 రాయబడిన మాట ప్రకారం ఏంటంటే ఆయన వాక్యము సజీవమైనది. మత్తయి వార్త 8 రాయబడిన మాట శతాధిపతితో మాట్లాడినప్పుడు అదే గడిలో తన దాసుడు బాగైనట్లుగా, దేని బిడ్డరా ప్రభు యొక్క మాటకి ఆయన ప్రభావము చూపించే మాటకి, ఆయన కార్యాలు జరిగించే, ఆయన మేలులు చేస్తే స్వస్థపరిచే మాటకి, దేని బిడ్డరా మరి మరి దూరం అనే ఆ వ్యత్యాసం అనేది లేదండి. ఈ మాటలు వింటుండగా, ఈ మాటలు మీ చెవిన పడుతుండగా, ఇదిగో ఈ మాటలు మీ చెవులార మనసార వింటుండగా నా దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములను ప్రారంభించునుగాక. దేవునికి స్తోత్రాలు. దేని బిడ్డలారా మనం చదువుకున్న వాక్య భాగంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, దానికి ముందు నేను చెప్తాను ఏంటంటే మరి అది పండుగ సీజన్ అన్నమాట. పండుగ జరుగుతున్న వాతావరణంలో నా ప్రియమైన దేవుడు కొంతమంది గ్రీషు దేశస్థులు మరి యేసు ప్రభు వారిని చూడడానికి, ఏసేయని చూడడానికి మరి ఆ ప్రాంతానికి రావడం అనేది జరుగుతుంది. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత వారు మరి ఫిలిప్పును కనుక్కుంటారు. ఫిలిప్పును కనుక్కొని ఫిలిప్తో మాట్లాడుతూ అంటారు, అయ్యా యేసు ప్రభుని చూడడానికి మేము చాలా దూరం నుండి ఈ ప్రాంతానికి వచ్చాము, ఆయన ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఆయన కార్యాల గురించి చాలా మేము విన్నాము కనుక ఆయన గురించి మేము తెలుసుకోవడానికి, ఆయనని ముఖాముఖిగా మేము చూడడానికి ఇదిగో మేము ఈ స్థలానికి వచ్చాము అని ఫిలిప్తో మాట్లాడినప్పుడు దేని బిడ్డరా ఫిలిప్పు ఆంద్రేయ దగ్గరికి వచ్చి చెప్తాడు, ఆంద్రేయం ఇదిగో గ్రీసు దేశం నుంచి కొంతమంది జ్ఞానులు వచ్చినారు, మరి మంచి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు వచ్చారు, యేసయ్యని వారు చూడాలనుకుంటున్నారు కనుక అని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఫిలిప్పు ఆంద్రేయ ఇరువురు కలిసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా కొంతమంది మిమ్మల్ని చూడడానికి వచ్చారు అన్న మాటని యేసయ్యతో చెప్తారు.
అప్పుడు 23 వాక్యం నేను చదువుతున్నాను. ఇక్కడ యోహాన్ సువార్త 12 అధ్యాయంలో 23 వాక్యం చదువుతున్నాను, 23-24 చదువుతాను. చూడండి అక్కడ రాసిన మాట ఏంటంటే, అందుకు మరి ఫిలిప్పు ఆంద్రే వచ్చి మాట్లాడుతున్నప్పుడు అందుకు యేసు వారితో ఇట్లా నేను ఏమన్నారంటే, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ వచ్చి ఉన్నది అని చెప్పారు. దాని తర్వాత ప్రభు అన్నారు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. గోధుమ గింజ అది భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, ఒంటిగానే మిగిలిపోతుంది. ఎప్పుడైతే అది చస్తుందో భూమిలో పడి అది విస్తారంగా ఫలిస్తుందని యేసు ప్రభు చెప్పారు. దేని మిట్లరా, గోధుమ గింజ గురించి కొన్ని విషయాలు మరి నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు, మరి ఈ యొక్క ధాన్యం, ఈ గింజలు భూమిలో వేయబడ్డ తర్వాత, దేవునికి స్తోత్రాలు, ఆ భూమిలో నాటిన తర్వాత అది విచ్ఛిన్నమవుతుంది. లోపల విచ్ఛిన్నమైన తర్వాత దానికి కావలసిన నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్ళ ద్వారా అది విచ్ఛిన్నమైన తర్వాత పైన గట్టిగా ఉంటుంది విత్తనం. ఆ యొక్క గింజ అనేది ఎప్పుడైతే విత్తుతామో విత్తిన తర్వాత, ఆ భూమిలో నాటబడిన తర్వాత అది విచ్ఛిన్నం, విస్ఫోటము చెందుతుంది, విచ్ఛిన్నం అవుతుంది అని దేవుని మరి ఒక మనం చదవగలుగుతాం. కొన్ని పుస్తకాలు మనం చూడగలుగుతాం, అదే రీతికి మనందరికీ కూడా తెలుసు. అది విచ్ఛిన్నమైన తర్వాత దానిలో ఆ నీళ్లు పోయడం బట్టి ఆ నీళ్ల బలమును తెచ్చుకొని ఆ ఒక గింజ ఏమవుతుందంటే, ఆ నేలలో నుండి మొలక అనేది రావడం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దీన్ని అంకురోత్పత్తి అని తెలుగులో అంటారు, జర్మినేషన్ అనేది ఇంగ్లీష్లో మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది విచ్ఛిన్నమవుతుందట భూమిలో. ఈ గింజ విచ్ఛిన్నమైన తర్వాత అది భూమిలో నుండి ఒక మొలకలాగా అలా పైకొచ్చిన తర్వాత దాని ద్వారా అది విస్తరించబడుతుంది అని మన అందరికి బాగా తెలుసు. దేని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక గోధుమ గింజతో తనని తానుగా పోల్చుకున్నాడు. యేసు ప్రభు యొక్క మరణ దినాలు దగ్గర పడుతున్నప్పుడు ఇదిగో ఈ విధమైన కార్యాలు జరుగుతాయి, ఈ విధంగా కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. మనుష్య కుమారుడు అప్పగించబడతారు, ఆయన సిలువ వేయబడతాడు. ఇవన్నీ విషయాల్లో మాటలు మాట్లాడుతూ అనేకమైన మాటలు బైబిల్లో మరి సువార్తలలో మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆంద్రేతో కానీ మరి యొక్క ఫిలిప్తో కానీ ప్రభు చెప్తున్నాడు, శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, గోధుమ గింజ అది భూమిలో పడి అది చస్తేనే తప్ప, లేదు అంటే అది ఒంటిగానే మిగిలిపోతుంది, అది చస్తే అది ఏమవుతుందంటే అది ఫలిస్తుంది అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది జరిగింది. ప్రేమల దేవులారా, ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలని ఏంటంటే, దీని వెనుకాల దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం, దేవుని యొక్క ఒక ప్రణాళిక దేవాది దేవుడు కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రాలు. అంటే ఈ విత్తనం లేకపోతే ఈ గింజ అనేది భూమిలో పడాలి, ఈ గోధుమ గింజ అనేది భూమిలో పడాలి, నేలలో పడ్డ తర్వాత అది విచ్ఛిన్నము కావాలి, విస్ఫోటం చెందాలి లేక విచ్ఛిన్నం కావాలి. అది విచ్ఛిన్నం అవుతేనే తప్ప ఏ విధంగానైతే అది ఫలిస్తుందో అలాగున యేసు ప్రభు అంటారు, నేను మరి గోధుమ గింజ అనబడుతున్న నేను మరణిస్తేనే తప్ప మరి అది ఫలభరితంగా ఫలించదు అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. నా ప్రియమైన దేవుని, కొన్ని మాటలు మన బైబిల్ గ్రంథంలో మనం చదువుతాము. మీకు కొంచెం ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను, ఏంటో తెలుసా, యోసేపు గురించి కూడా మరి ఈ యొక్క మధ్యాహ్న కలసమైన మీకు జ్ఞాపకం చేసి మీకు అర్థం కావడానికి విషయం చెప్తున్నాను. దేని మిట్లరా, యోసేపు యొక్క చరిత్ర మనం ఆది కాండంలో యోసేపు యొక్క చరిత్ర మనం చూడగలుగుతాం. యోసేపుకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. మిగతా వారందరితో బైబిల్లో ఉన్న భక్తులు కానీ పరిశుద్ధులు కానీ వారందరితో పోల్చుకుంటే యోసేపుకి యేసు ప్రభు వారికి చాలా దగ్గరి పోలికలు మనకు కనబడతాయండి. దేవునికి మహిమ కలుగును గాక. దేని బిడ్డరా, యోసేపు యొక్క తండ్రి యాకోబు యోసేపుని చాలా ఎక్కువగా ప్రేమించాడు. అలాగున అంటే ప్రియకుమారుడిగా యోసేపు యాకోబుకు ఉన్నాడు. అలాగున తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు వారు గురించి ప్రభు తండ్రి దేవుడు మాట్లాడుతుంటాడు. బాప్టిజము యేసు ప్రభు బాప్టిజం తీసుకున్న సమయంలో కొన్ని సందర్భాల్లో తండ్రి స్వరం వినబడుతుంది, ఏంటంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు. అలాగున యాకోబుకి కూడా యోసేపు ప్రియకుమారుడిగా ఉన్నాడు. అందరికంటే యోసేపుని ఎక్కువగా యాకోబు ప్రేమిస్తున్నాడు. దేని బిడ్డరా, ఈ యొక్క యోసేపు యొక్క జీవితం మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోసేపుని తన సొంత అన్నలు ద్వేషించినట్లుగా, దూషించినట్లుగా, వెలివేసినట్లుగా,
తృణీకరించినట్లుగా ఆది కాండంలో మనం కనుగొనగలుగుతాం. దేవునికి స్తోత్రం. నా ప్రేమిన దినములరా, మరి యోసేపు తృణీకరించబడ్డాడు, మరి అద్దెకుగా విసర్జించబడ్డాడు, గుంటల్లో వేయబడ్డాడు, తర్వాత అమ్మి వేయబడ్డాడు. యేసు ప్రభు వారు కూడా తృణీకరించబడ్డాడు, అవమానాలకి గురయ్యాడు. మరి దేవునికి స్తోత్రాలు. మరి యేసు ప్రభు కూడా అనేక రకాలుగా నిందించబడ్డాడు, అద్దెకుగా అమ్మి వేయబడ్డాడు. యోసేపు కూడా అమ్మి వేయబడ్డాడు. దేని బిడ్డారా, మరి అదేవిధంగా అనవసరంగా ఏమాత్రం పొరపాటు లేకపోయినా యోసేపు మీద నింద వేయబడింది. అలాగున్న అన్యాయమైన తీర్పు యేసు ప్రభు వారు కూడా పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆయన ఏ పాపము చేయకపోయినా, ఏ దోషము చేయకపోయినా, ఎటువంటిది చేయకపోయినా అన్యాయంగా యేసు ప్రభు వారు కూడా మరి ఆయన పైన నిందలు వేయబడ్డాయి. ఆయన గురించి అవమానంగా మాట్లాడారు, ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడారు, ఆయన గురించి రకరకాలుగా మాటలు మరి అనేకమైన వారు మాట్లాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అలాగే యోసేపు కూడా అన్యాయంగా నింద వేయబడి చెరసలో వేయబడ్డాడు. నా ప్రేమిన దేని బిడ్డారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ మాట మనం చదువుదాం. నిర్గమకాండము 1వ అధ్యాయము, అందులో చదువుదాం 5వ వాక్యం నుండి చదవాలి. వీరిలో ప్రతి వాడును తన తన కుటుంబంతో వచ్చాను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. చూడండి, అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. వారున్న ప్రదేశము వారితో నిండి ఉన్నది. దేని బిడ్డలారా, ఈ రోజున యోసేపు గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు వారికి యోసేపుకి చాలా దగ్గర పోలికలు ఉన్నట్టుగా మనం చూసుకుందాం. అయితే యోసేపు ఐగుప్తులోనికి అమ్మి ఇస్మాయిల్ కొని ఇస్మాయిల్ ద్వారా ఈజిప్ట్కి వచ్చిన తర్వాత, అమ్మి వేయబడ్డ తర్వాత, నా ప్రియమైన దినములారా, ఒంటరిగా యోసేపు ఐగుప్తులో అడుగుపెట్టాడండి. ఒంటరిగా అడుగుపెట్టినాడు. నా ప్రియమైన దినములారా, ఈ ఒంటరిగా అడుగుపెట్టిన యోసేపు దేని బిడ్డారా, మరి తన యొక్క వయసు అయిపోయిన తర్వాత ఐగుప్తులోనే యోసేపు చనిపోయినాడు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. అయితే బైబుల్ చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలు బహుసంతానం గలవారు అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, ఎప్పుడు అత్యధికంగా ఇశ్రాయేలు ప్రబలినారు, ఎప్పుడు వారు విస్తరించారంటే, ఎప్పుడైతే యోసేపు ఐగుప్తులో చనిపోయినాడో దాని తర్వాత ఇస్రాయేల్ యొక్క సంతానం, మరి తన బ్రతుకున్నప్పుడు 70 మంది వస్తారు, దాని తర్వాత ఇస్రాయేల్ యొక్క సంతానం అనేది విస్తరించినట్లుగా దేవుని యొక్క వాక్యం రాయబడింది. అంటే యోసేపు అన్న అనబడిన ఒక గోధుమ గింజ, యోసేపు అనబడిన ఒక గోధుమ గింజ ఈజిప్టులో మరి అది చచ్చిన తర్వాత, దేవునికి స్తోత్రాలు, అనేకమైన ఇస్రాయేలు ప్రజలు, ఇంచుమించుగా పురుషులే 600,000 మంది, స్త్రీలు చిన్నపిల్లలు కలిసి కొన్ని 1,000,000 మంది ప్రజలు ఐగుప్తులో విస్తరించి ప్రబిలినారు అని దేవుని యొక్క వాక్యము రాయబడింది. అంటే ఈజిప్టుకు వచ్చిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయన యోసేపు. యోసేపు ఐగుప్తులు అడుగుపెట్టాడు, యోసేపు ఐగుప్తులో మరి చనిపోయినాడు. చనిపోయిన యోసేపు ద్వారా, లేక యోసేపు మరి యోసేపు ఆ ప్రాంతానికి రావడంను బట్టి, 70 మంది వారు యాకోబును బట్టి వారు రావడం బట్టి, దేవుడు చూడండి అక్కడ రాయబడి, అంటే కొన్ని మాటలు మనం చదువుతున్నప్పుడు బైబిల్లో ప్రతిదాన్ని కూడా కొన్ని అర్థాలు అనేది రాయబడి ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగైతే యోసేపు ఒక గోధుమ గింజలాగా నాటబడి చనిపోయినాడో దాన్ని బట్టి అనేకమైన వారు విస్తరించారు, ఐగుప్తు దేశం అంతా ప్రబలినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. సేమ్ అలాగుననే దేవునికి స్తోత్రాలు. బైబుల్ మనం చదువుతున్నప్పుడు యోహాను సువార్త 12:24 యేసు ప్రభు వారు చెప్పినారు కదా, ఆయన అన్నారు, గోధుమ గింజ భూమిలో పడి అది చావకుండా యుండిన ఎడల ఏమవుతుందట, చదవండి ఒకసారి. యోహాను సువార్త 12:24
గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే గోధుమ గింజ ఎలాగైతే అది ఫలించాలంటే నేలలో పడి విచ్ఛిన్నం కావాలో, అలా యేసు ప్రభువారు అంటారు, ఇదిగో నేను కూడా ఈ భూమి పైన చనిపోతేనే తప్ప ఇది విస్తారముగా ఫలించదు. లేదు అంటే ఒంటిగానే గోధుమ గింజ ఎలాగైతే ఉంటుందో అలాగున నేను కూడా ఒంటిగానే ఉండవలసిన పరిస్థితి ఉందని యేసు ప్రభువారు చెప్పినట్లుగా వాక్యం అర్థమవుతుంది. దేని మిడ్లరా చూడండి, ఒకవేళ యేసు ప్రభువారు ఈ భూమిపైకి రాకపోయినట్లయితే, యేసయ్య ఈ భూమిపైన ఆయన మరణించకపోతే పరలోకమందు యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునితో యేసు ప్రభువారు ఒంటరిగా ఉండేవారండి. దేవునికి స్తోత్రం, వాక్యం మనకు అలా నేర్పిస్తుంది. యేసు ప్రభువారు ఒంటరిగా ఉండేవారు. కనుక యేసు ప్రభు యొక్క ఆశ ఏంటి, తండ్రి యొక్క ఆశ ఏంటంటే నేను ఒంటరిగా కాకుండా నాకు అనేకమైన సహోదరులు ఉండాలి, వారందరిలో నేను జ్యేష్ఠ మరి కుమారుడుగానే ఉంటాను, అనేకమైన సహోదరులు ఉండాలి అని యేసు ప్రభువారు కోరుకున్నారు. మరి ఈ సహోదరులందరూ ఏ విధంగా మరి పరలోకానికి వెళ్ళగలుగుతారు, దేవుని రాజ్యంలోనికి ఎలా వెళ్ళగలుగుతారు అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు, మరి మన త్రిత్వమై ఉన్న దేవుడు, ఆయన పోలికలో మానవుని ప్రభు చేస్తారు. మనిషిగా చేసిన తర్వాత మన ఏమేమి జరిగినవన్నీ మనకు తెలుసండి. ఎన్నో రకాలుగా వారి పాపంలో పడిపోవడము, అపవిత్రులు పడిపోవడము, భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోవడము, వారిని కాపాడడానికి మరి దేవుడు మరి మరి అనేకమైన సేవకులని, దైవ సేవకులని, నాయకులని, ప్రవక్తలని దేవుడు లేపడము, రాజులను లేపడము, న్యాయాధిపతులను లేపడము, అనేకమైన వారిని ప్రజలలో నుండి యేసు మా దేవుడు లేపిన తర్వాత వారి ద్వారా రకరకాల అనుభవాలు గుండా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఎంతగా నడిపించబడుతున్నా దేని బిడ్డలారా, వారి పాపములకి క్షమాపణ నిజమైన విమోచన అనేది లేదు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది దేని బిడ్డలారా నిజంగా ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మార్చలేదు. గనుక ఎన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నా, ఎన్ని రకాలుగా ప్రయాసము కలుగుతున్నా దేని బిడ్డలారా సంపూర్ణమైన విడుదల మానవునికి అనేది రావడం అనేది లేదు. గనుక దేవుని యొక్క ఆశయమై ఉన్నది సహోదరులు ఎదిగో నాతో పాటు పరలోకంలో ఉండాలి, ఒంటిగా ఉండకుండా ఉండాలని దేవాది దేవుడు కోరుకున్నాడు. దేని మీద ఇటువంటి పరిస్థితి కలుగుతున్నప్పుడు మరి ఎలాగున మనుషుడు మరి పరలోకానికి చేరగలుగుతాడు? ఎందుకంటే అపవిత్రత కలిగిన వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళలేడు కదా, అనీతి మంతుడు దేవుని రాజ్యానికి వెళ్ళలేడు కదా, పాపముతో ఉన్న వ్యక్తి, అది జన్మతో వచ్చిన పాపమైనా కర్మతో వచ్చిన పాపాలైనా పాపముతో ఉన్న వ్యక్తి దేవుని రాజ్యానికి చేరలేడు. గనుక దేని బిడ్డరా అక్కడికి వెళ్ళాలి, అక్కడికి చేరాలంటే ఎన్ని ప్రయత్నాలు జరగాలో అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నా నిజమైన విమోచన, నిజమైన విడుదల, నిజమైన క్షమాపణ, సంపూర్ణమైన క్షమాపణ, పాత నిబంధనలో పాపము జరిగి ఉన్నప్పుడు వారి క్షమాపణ వారికి వచ్చేది దొరికేది కాదండి. వారి పాపాలు కప్పివేయబడుతుండేది. కొత్త నిబంధనలో మాత్రమే క్షమాపణ అనేది దొరుకుతుంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. గనక క్షమించబడ్డ వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలోనికి చేరగలుగుతారు, యుగ యుగాలు దేవుని ఎదుట నిలబడగలుగుతారు, దేవుని దగ్గర ఆ దేవుని యొక్క నామాన్ని స్తుతించగలుగుతారు, ఆయన మహిమ కలిగిన అనుభవాల్లో ఉండగలుగుతారు. కనుక ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే పాపములు క్షమించబడాలి. పాపము క్షమించబడాలంటే ఒక యాజకుని ద్వారా జరగదు, ఒక సేవకుని ద్వారా జరగదు, ఒక నాయకుడి ద్వారా జరగదు, ఒక రాజు ద్వారా జరగదు, ఒక న్యాయాధిపతి ద్వారా జరగదు. కనుక దేవుడు ఆలోచన చేసి తన ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే, యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే ఇదిగో ఈ భూమిపైన అనేక గోత్రాల నుండి, అనేక వంశముల నుండి కొంత జనాంగం అనేది అలాగున్న ఆయనకి సహోదరులుగా మార్చబడతారు, ఆయనకు కుమారులుగా మార్చబడతారని దేవాది దేవుడు ఆలోచన చేసి తన ప్రియకుమారునితో, ప్రభు యేసుక్రీస్తుతో, దేవునికి స్తోత్రాలు, మరి ఆయన చెప్పి ఉన్నప్పుడు యేసు ప్రభువారు మరి యొక్క అనుభవాన్ని ఆయన తన మనసారా
అంగీకరించి యేసయ్య ఈ భూమిపైన శరీరధారిగా 2020 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఈ భూమిపైకి ఆయన రావడం జరిగిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య శరీరధారిగా ఆయన భూమిపైకి వచ్చాడు. ఆయన రావడం గల ఉద్దేశం ఏంటి? భూమిపైన అనేకమైన వారిని, ఒక గొప్ప జన సమూహాన్ని ఆయన తీసుకుని వెళ్ళాలి, లేకపోతే పరలోక రాజ్యంలో ఆయనతో పాటు నిత్య నివాసము చేయాలి. గోధుమ గింజ చావకుండా ఒంటిగా ఉంటే, అవి ఒంటిగానే ఉండి చస్తేనే ఫలిస్తుంది, చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది. యేసుప్రభువు చెప్పారు, నేను ఒంటిగా ఉండడం నాకు ఇష్టం లేదు, కనుక నేను చస్తే, నేను చనిపోతే, నా ప్రాణాన్ని పెడితే, నా రక్తాన్ని నేను ధారబోస్తే, నా విలువైన రక్తాన్ని నేను కార్చినట్లయితే అనేకమైన ఫలాలని, అనేకమైన మరేంటి ఆ గోధుమలని నేను పొందుకోగలుగుతాను, కనుక నేను చావడమే మార్గం అని దేవుడు తలంచారు. యేసుప్రభు వారు విధేయత చూపించినారు. ఆయన ఈ భూమిపైకి శరీరధారిగా ఆయన వచ్చారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో తప్ప మానవ జాతికి విడుదల కానీ, మానవ జాతికి క్షమాపణ కానీ, మోక్షానికి వెళ్ళే మార్గం కానీ, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం మీకు కనబడుతున్న, మీకు ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా చూస్తున్న మీకు కనబడుతున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో తప్ప వేరే ఏ గ్రంథాలలో కూడా, దేవునికి స్తోత్రాలు, పరలోకానికి వెళ్ళవలసిన మార్గం అనేది లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు మాత్రమే మార్గం. అందుకే ప్రభు యోహాను సువార్త 14:6 చెప్పినారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు చేరలేడని యేసయ్య కరాఖండిగా, ఖచ్చితముగా, నిశ్చయముగా ఆయన చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కనుక మార్గము ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే. ఆయన ద్వారానే తప్ప మనకి వేరే ద్వారం లేదు. ఈ భూమి పైన వేరే ప్రాంతాలు, వేరే స్థలాలు, వేరే పట్టణాలు, వేరే దేశాలు వెళ్ళాలంటే అనేకమైన సదుపాయాలు ఉన్నాయి. ఈరోజు లాక్డౌన్ కారణాన్ని బట్టి ప్రయాణాలన్నీ రద్దు చేసుకుని ఎవరింళ్ళలో వారు ఉంటున్నాం, బయటికి వెళ్ళలేం, ఆటోలు లేవు, కార్స్ లేవు, బైక్స్ పైన వెళ్ళలేం, ట్రైన్స్ ఉపయోగించలేము, ఫ్లైట్లు మనం వాడలేము, అన్నీ లాక్డౌన్ అయిపోయి ఉంది. కనుక దేని పిల్లలు ఏ ప్రయాణం కూడా మనం సాగించలేం. కానీ దేవునికి స్తోత్రాలు, భూమిపైన అటు ఇటు వెళ్ళాలంటే ఎన్నో అవకాశాలు మనకున్నాయి. ట్రైన్స్ ఉంటాయి, ఫ్లైట్స్ ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, అనేకమైనవి ఉన్నాయి. కానీ దేవునికి మహిమ కలుగునుగాక, ఇదిగో పరలోకానికి వెళ్ళాలంటే, పైన ఉన్న స్థలానికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే, ఇదిగో ఆయన కూర్చొనున్న సింహాసనం దగ్గరికి వెళ్ళాలంటే, ఆ దివ్యమైన స్థలంలోనికి, ఆ పరిశుద్ధమైన మహాపట్టణంలోనికి, ఆ సియోను పురానికి చేరాలంటే, ఈ భూమిపైన ఒకే ఒక్క మార్గం, ఒకే ఒక్క త్రువ, నజరేయుడైన యేసు ప్రభువారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు మాత్రమే మనకి ఆయన ద్వారం. ఆయన ద్వారా తప్ప ఏ మానవుడు కూడా పరలోకానికి వెళ్ళలేరు అనేది నగ్న సత్యం అండి. దేవునికి స్తోత్రం. దేని బిడ్డరా, చూడండి, మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువారు అంటాడు, గోధుమ గింజ చావాలి, భూమి పైన పడి చావాలి, అప్పుడవుతనే అది ఫలిస్తుంది. అందుకే ఎంత అద్భుతమైన, కొన్ని 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువు గోధుమతో తనని తాను పోల్చుకొని, గోధుమ ఎలాగైతే అది ఫలించాలి అంటే భూమిలో విచ్ఛిన్నం కావాలి. విచ్ఛిన్నం అంటే అర్థం ఏంటి? అది భూమిలో పడి అది పగలాలి, అది పగిలి విచ్ఛిన్నమై విస్ఫోటం చెంది అది టోటల్గా ఏంటి, అది పగిలిన తర్వాత అందులో నుంచి ఆ లోపటున్న లేత పదార్థంలో నుంచి, మెత్తని పదార్థం నుంచి మొలక ఎలాగైతే వస్తుందో, నీళ్ళ ద్వారా, నీళ్లు దానికి బలాన్ని కలిగజేసి ఎలాగైతే ఆ సారవంతమైన భూమి ద్వారా ఎలాగైతే మొలక ఎలాగైతే వస్తుందో, అలాగున మరి నేను కూడా భూమిపైన పడాలి. ఆ భూమిపైన మరి ఆ గోధుమ గింజ ఎలాగైతే విచ్ఛిన్నం అవుతుందో, నా ప్రాణం కూడా విచ్ఛిన్నం కావాలి, నేను చనిపోతేనే తప్ప ఇదిగో ఈ పంట రాదు అని యేసు ప్రభువారు చెప్తున్నారు. నా ప్రేమిన దినిమిట్లరా, దేవుని మహాకృపను బట్టి ఒక మాట చెప్పమంటారా? యేసే మహాకృపను బట్టి ఈ రోజున, ఆ రోజు 2020 సంవత్సరాల క్రితం, ఈరోజు గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం కదా, ఆ యేసు ప్రభువు మరణించిన రోజున, దేవునికి స్తోత్రాలు, ఒకే ఒక్క
వ్యక్తి ఏసయ్య ఆయన మాత్రమే గోధుమ గింజలాగా భూమిలో మరి ఆయన పడి విచ్ఛిన్నమైనాడు, చనిపోయినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఆ రోజు చనిపోయాడు గనుక ఈ రోజున దేవుని బిడ్డలారా ఈ గ్లోబ్ అంతా కూడా, ఈ గ్లోబ్ అంతా కూడా, ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఆయనకి సంబంధించిన ప్రజలు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచమంతా ఆయన ప్రజలు ఉన్నారు, ప్రపంచమంతా ఆయన ఆరాధించే జనాంగం. అంటే గోధుమ పంట అనేది ప్రపంచమంతా ఉంది. ఆ రోజు ఆ గోధుమ గింజ 2020 క్రితం భూమిలో పడి విచ్ఛిన్నమైనందున ఈరోజు అనేకమైన గోధుమ గింజలు ప్రపంచమంతా మనకు ముందు తరాలు. దేని బిడ్డలారా, అదే రీతిగా మన తరువాత వచ్చే తరాలు కూడా అనేకమైన గోధుమ గింజలు, గొప్ప పంట. దేవునికి స్తోత్రాలు. యేసయ్య సంపాదించినడండి, చప్పట్లు కొట్టి దేవుని నామను మాయపరచండి. ప్రభు నామానికి మాయమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన ప్రయాసం చూడండి, దేవుడు ఆయన ప్లాన్ ఏంటంటే ఆయనకు సహోదరులు కావాలి, ఆయనతో పాటు పరలోకంలో నివసించే వారు కావాలి, ఆయన ఆరాధించే పరిశుద్ధమైన జనాంగము కావాలి, ఆయన వారికి దేవుడుగా, ఆ ప్రజలు మరి దేవుని కలిగి ఉన్నవారుగా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. ఈ భూమి పైన శాశ్వతం కాదండి. ఈ భూమి పైన ఏదో చేయడానికి ప్రభు రాలేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక గోధుమ పంట అయినా కావాలి. ఆ పంట మరి నాణ్యత లేని పంట కాదండి, నాణ్యమైన పంట, శ్రేష్టమైన పంట, ఫలభరితమైన, అంటే విలువ శ్రేష్టమైన పంట అనేది కావాలి, రావాలని దేవుడు కోరుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ప్రాణాన్ని ఈరోజున ఆయన మన కొరకే ప్రభు పెట్టి ఉన్నాడని దేవునికి స్తోత్రం. ఈరోజున మీ అందరికి చెప్పాలంటే ఆ గోధుమ పంటలో ఎదిగో ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ పంట ఎలా వచ్చింది? ఈ రక్షణ అనుభవం నీలోకి ఎలా వచ్చింది? ఈ పరిశుద్ధత నీలోకి ఎలా వచ్చింది? ఈ నీతి నీలోనికి ఎలా వచ్చిందంటే ఎదిగో ఆ రోజు ఆ గోధుమ గింజ భూమిలో నాటబడిందండి. ఆ రోజున ఆ గోధుమ గింజ భూమి పైన చనిపోయింది గనుక ఆ పంటనే ఈరోజు నీవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని బిడ్డరా, అంటే అర్థం ఏంటో తెలుసా? నీలో విత్తబడిన విత్తనం అనేది అది సాధారణమైన సాదాసీద విత్తనం కాదు, మనుషుల ద్వారా విత్తబడింది కాదు అది. దేవునికి స్తోత్రాలు. దేని బిడ్డరా, అంటే క్షయమైపోయిన అనుభవము కాదు నీ, నువ్వు ఏ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నావో అది క్షయమైపోతున్న జీవితం కాదు, అది అక్షయమైనది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆ విత్తనం విత్తబడింది గనుక ఈ రోజున ఈ పంటగా నీవు ఉన్నావండి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. దేవుని యొక్క నామను మహిమపరుస్తున్నాం. దేని బిడ్డరా, యేసు ప్రభు. అందుకే బైబుల్ చెప్తుంది ఒక మాట మనం చదువుదామా, హెబ్రీలకు రాసిన పత్రిక 9:10 పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుదాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో. చూడండి, మరణము పొందినందున, ఈ మాటను మనం కంటిన్యూ చేద్దాము. దేవునికి స్తోత్రాలు. దేని బిడ్డరా, యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రాలు. దేని బిడ్డరా, ఆయన మరణం గురించి ఈ రోజున గుడ్ ఫ్రైడే సందర్భంగా చాలా మనము వాక్య భాగాలు మనం వినున్నాము. ఆయన శ్రమ కానీ, ఆయన సిలువలో పడిన వేదన, ఆయన సిలువలో పడిన బాధ, దేవునికి స్తోత్రాలు. ఆ ముందు రాత్రి నుండి కూడా ఆయన జీవితంలో జరిగిన భయంకరమైన హింసలు, కొరడ దెబ్బలు, దేవునికి స్తోత్రాలు, అవమానకరమైన మాటలు, పొగిడిన నోరు, జయము హోసన్నా, హోసన్నా జయము, హోసన్నా జయము అని పలికిన నోరు, దేవునికి స్తోత్రాలు. అదే నోరు దేవుణ్ణి సిలువ వేయుడి అని పలికినారు. దేవునికి స్తోత్రాలు. హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానకరంగా అనేకమైన మాటలు వినవలసిన పరిస్థితి కలిగింది. దేవునికి స్తోత్రాలు. మరి అపహేళన చేస్తారు, మరి ప్రవచించమని హేళన అపహాస్యము చేస్తారు, అవమానకరంగా మాట్లాడినారు, కొట్టారు. నేను ఎవరు కొట్టారో ఒకసారి నువ్వు చెప్పు అని చెప్పేసి యేసు ప్రభు గురించి మాట్లాడడం జరిగింది. అంటే రకరకాల మాటలు, రకరకాల అవమానకరంగా మాటలు, భారమైన సిలువ, బరువైన సిలువ. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, మరి ఆ చరిత్ర చెప్తుంది ఏంటంటే ఇంచుమించుగా 150 కిలోల బరువు ఉందంటే సిలువ,
150 కిలోల బరువు. దేవునికి స్తోత్రాలు. దేని బిడ్డరా, ఆయన సిలువ పైన ఆ సిలువని మోస్తూ తీసుకుని వెళ్తాడు. భారం భరించలేనంత భారం. అప్పటికే మరి 39 దెబ్బలు, కొరడా దెబ్బలు. ఆ కొరడా దెబ్బల గురించి మనం ఆలోచన చేస్తే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, మరి లాస్ట్ ఇయర్ మరి సంఘ బిడ్డలందరూ మీరు విన్నారు, మరి దేవునికి స్తోత్రం. ఆ కొరడా ఎంత భయంకరంగా ఉంటుండేదంటే, ఒక్క కొరడాలు అనేకమైనవి, మరి ఆ ఏంటంటే ఆ కుక్కెనలాగా ఉంటుండేదన్నమాట. అది శరీరానికి తాకినట్లయితే చర్మముతో కూడా అంటే ఆ యొక్క దెబ్బ తగిలినప్పుడు జస్ట్ అలా తగిలి వెళ్ళిపోయేది కాదండి, అలా పట్టి చర్మాన్ని కూడా లాగేదన్నమాట. అంత భయంకరంగా కొక్కెనలాగా ఉండే చిన్న చిన్న ముండ్ల మాదిరిగా ఉంటున్న ఆ కొరడా దెబ్బలతో 39 కొరడా దెబ్బలు ఆయన దేహం పైన. దేవునికి స్తోత్రాలు. పాపము ఎరుగని, పాపము లేని పరిశుద్ధమైన శరీరం పైన 39 కొరడా దెబ్బలు. దేవునికి స్తోత్రాలు. దేని బిడ్డరా, ఆయన శరీరం అంతా దున్నబడింది. నా ప్రేమిన దేని బిడ్డరా, ఈ రోజున ఈ మాట చెప్పాలా? ఆ రోజు ఆయన విలువైన శరీరం దున్నబడింది గనుక ఈరోజున ఈ పంట మొలకెత్తిందండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నేల దున్నబడితే, మంచిగా దున్నబడితే ఎలాగైతే పంట వస్తుందో, యేసయ్య శరీరం కూడా అలా దున్నబడి ఈరోజున ఈ విలువైన పంట రావడం జరిగింది. దేవునికి స్తోత్రాలు. దేని బిడ్డరా, ఎన్నో రకాల శ్రమలు, ఎన్నో రకాల పరిస్థితులు యేసయ్య జీవితంలో ఆయన అనుభవించారు. యెరూషలేము వీధుల్లో దేవునికి స్తోత్రాలు. పొగిడిన వాళ్ళు హేళన చేస్తున్నారు, జయము జయము అని పలికిన వారు అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఎదిగో దేవునికి స్తోత్రాలు. సిలువ వేయుడి అని మాట్లాడుతున్నారు రకరకాలుగా. దేవుని బిడ్డరా, మరి దెబ్బలు, అనేకమైన దెబ్బలు కొట్టినారు. కళ్ళ పైన ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టి ఉన్నప్పుడు దేవునికి స్తోత్రాలు. ఆ ముళ్ళ కిరీటం అలాగే తలపైన శిరస్సు పైన పెట్టి ఉన్నప్పుడు ఆ కొన్ని ముళ్ళట ఆయన కళ్ళల్లోనికి గుచ్చుకుపోయేంత ఆ పరిస్థితి కలిగిందట. రక్తం అలాగున కారుతా ఉందట ఫేస్ పైన కూడా, ముఖం పైన కూడా. దేవునికి స్తోత్రం. 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడైన దేవుడు, దేవుని బిడ్డరా, రూపము లేని వ్యక్తిగా, స్వరూపమే లేని వ్యక్తిగా సిలువలో ఆయన మార్చబడినట్లుగా, దేవుని యొక్క సొగసైన అందమైన లేని వ్యక్తిగా యేసయ్య మార్చబడినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం కనుగొనగలుగుతాం. నా ప్రేమిన దేవుని బిడ్డరా, ఎన్నో రకాలుగా ఆయన హింసించబడ్డారు, ఎన్నో రకాలుగా ఆయన గాయపరచబడ్డారు. ఈ మాటలను మనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి మరలా మనం వద్దాము. యెషయా గ్రంథంలోకి మనం వెళ్దాము. 53వ అధ్యాయము దయచేసి చదవండి. 10వ వాక్యం. అతడు 10 నుండి చదవాలి. అతడు నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన చూడండి, అతడు నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యేసు ప్రభు వారిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. చూడండి ఒకసారి మనం ఆలోచించి కొన్ని ఈ మాటలో మీరు మధ్యలో కొన్ని వేరే వేరే విషయాలు వస్తుంటే దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, యెహోవాకు ఇష్టమైన ఎవరిని నలగొట్టుటకు? తన ప్రియకుమారుడని యేసయ్య నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. తండ్రికి తన కుమారుడు నలగొట్టబడడం ఇష్టమవుతుందండి. ఇష్టమయ్యింది అంటే దాని వెనుకాల తండ్రిలో ఎవరున్నారు తెలుసా? తండ్రి ఎవరిని చూస్తున్నారు తెలుసా? తన కుమారుని నలగొట్టుటకు ఇష్టమయ్యాడు ఆయన రాయబడింది. ఎందుకు తండ్రి అంతగా ఇష్టపడ్డాడు తన కుమారుడు మరి నలగొట్టబడడానికి? ఎందుకు తండ్రికి ఇష్టమైందంటే, యేసు ప్రభులో తండ్రిని దేవుడు నిన్ను నన్ను చూస్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ఆయన చూస్తున్నారు కనుక తండ్రిని దేవునికి ఇష్టమయ్యింది యేసయ్య నలగొట్టడం. మీరు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత రాయబడిన మాట చదువుమా. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానమును చూచుచు అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.
చేయును. దేవునికి స్తోత్రం. దేని మిల్లరా, అక్కడ చూడండి ఫస్ట్ వర్సన్, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయేను, అంటే క్రీస్తుని నలగొట్టు, యేసయ్యను నలగొట్టుటకు తండ్రికి ఇష్టమాయేను అని రాయబడింది. అలాగున మనం 11వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట అంటే, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందెను. అంటే యేసు ప్రభు కూడా ఈ వేదనను బట్టి తృప్తి పొందారట. దేవునికి స్తోత్రాలు. దాని తర్వాత అనేకుల దోషము ఎవరిపైన పడిందట, ఆయన మీద పడింది. దాని తర్వాత అనేకులు నిర్దోషులుగా మారెను. చప్పట్లు కొట్టాలండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకులు నిర్దోషులుగా మారెను, నిర్దోషులుగా మారెను, నిర్దోషులుగా మారెను. ఎంత అద్భుతమైన మాట. దేవుని బిడ్డలారా, మనం ఏమిచ్చి ప్రభు యొక్క రుణాన్ని తీర్చగలుగుతాం, ఏమిచ్చి ప్రభు యొక్క త్యాగాన్ని ప్రభు ఈ త్యాగం నా పట్ల చేస్తావే, ఇదిగో నీకు ఇది ఇస్తున్నానని, ఏ రుణాన్ని, ఏదిచ్చే రుణాన్ని మనం తీర్చగలుగుతాం. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలు ధర్మశాస్త్రము పాపాన్ని తీసివేయలేదు, నీతిమంతుడుగా మార్చలేదు, నిర్దోషుడుగా మార్చడం అనేది ఏ సేవకుని ద్వారా, ఏ యాజకుని ద్వారా, ఏ పుస్తకము ద్వారా, ఏ రక్తము ద్వారా, ఏ వ్యక్తి ద్వారా, దేని ద్వారా జరగదు. కేవలము యేసు ప్రభు చెప్తున్నారు, యేసు ప్రభు ద్వారా మాత్రమే అనేకులు నిర్దోషులుగా తీర్చబడిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. దేని బిడ్డలారా, మనం నిర్దోషులుగా తీర్చబడుటకు దేవుడు ఏం చేస్తాడు, యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాల వయసులో యవ్వన కాలంలో దేని బిడ్డలారా ఆయన శరీరం గాయపరచబడింది, ఆయన శరీరం, దేవునికి స్తోత్రాలు. దేని బిడ్డలారా అనేకమైన కొరడా దెబ్బలకి గురైంది, అనేక రకమైన అవమానకరమైన మాటలు విన్నారు ఆయన మీద, హేళన చేస్తారు, నవ్వారు, అపహాసం చేస్తారు. ఆయన తలపైన కప్పి, ఇదిగో నేను ద్వేషించింది ఎవరు, నిన్ను కొట్టింది ఎవరు, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఎవరు, నువ్వు ప్రవచించు, నువ్వు దేవుడో కదా అని మాట్లాడిన అనేకమైన పరిస్థితులు బైబిల్లోనే. వీటన్నిటినీ యేసయ్య సహనముతో భరించారు. కారణం ఒకటి ఏంటో తెలుసా, ఈ గోధుమ గింజ చావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పంట రావాలి అంటే గోధుమ గింజ చావాలి. కనుక దేవునికి తెలుసు గనుక ఈ పంట రావాలంటే ఈ గింజ చావాలని, వాటన్నిటినీ కూడా అవమానకరమైన అనుభవాలను కానీ భయంకరమైన పరిస్థితులన్నిటిని కానీ, దేవునికి స్తోత్ర కొరడా దెబ్బలు కానీ, ఆ వీధుల్లో 150 కిలోల బరువున్న, దేవునికి స్తోత్రాలు, ఆ సిలువని మోస్తూ ఆ వీధుల్లో ప్రయాణం చేస్తున్న ఆ యొక్క బరువైన సిలువను మోస్తున్న అనుభవాలు కానీ, దేవునికి స్తోత్రం, ఎత్తైన గొలుగొత కొండపైకి దాన్ని మోస్తూ తీసుకుని వెళ్తున్న పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం, ఎంత భారం అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే సమయం కదండి 12 గంటల నుంచి 3 గంటల వరకు జరిగిన సంఘటన కదండి, ఎండ, భయంకరమైన ఎండ. ఆ టైంలో ఆ సిలువను మోస్తూ తీసుకుని వెళ్తున్నప్పుడు, ఆ 3 గంటల టైంలో సమస్తం చీకటైన దానికి ముందు ఆ ఎండలో ఆయన తీసుకుని వెళ్తున్నప్పుడు అది ఎంత భయంకరమైన వేడి, ఆ మంట. దేవునికి స్తోత్రాలు, ఆ నొప్పి, ఆ రక్తము ఆ పాదాల వెంట కారుతూ, అలాగున ఆ దారి పొడవున ఆ రక్తము అలాగను కారుతూ, దేవునికి స్తోత్రాలు. ఆ భారమైన సిలువను మోసుకొని ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టబడిన ఆయన అలాగను తీసుకుని వెళ్ళి, దేవునికి స్తోత్రాలు. ఏమైనా తగ్గిందా అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా ఆ సిలువని, ఆ సిలువ పైన యేసు ప్రభువారిని పడుకోబెట్టి, మరి చేతులకి మేకులతో ఇంచుమించుగా 3/4 ఇంచ్ అంటండి, 3/4 ఇంచ్, మరి ఆ అంత మందము కలిగిన ఆ మేకులని చేతుల్లో 8 ఇంచుల ఉన్న దాన్ని, ఆ మేకులని ఆ చేతుల్లో కొట్టి, కాళ్ళలో కొట్టి, దేవునికి స్తోత్రాలు, అంత భయంకరంగా హింసించి, అంత భయంకరంగా హింసించి ఆయన సిలువ పైన ఆ వేదనని భరించారండి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రక్తపు బొట్టంతా కూడా, రక్తము శరీరంలో ఉండవలసిన ఆ రక్తమంతా కూడా, ఎంతైతే రక్తం, ఎన్ని లీటర్స్ అయితే బాడీలో ఉండాలో ఆ రక్తమంతా కూడా దారబోసినట్లుగా దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఎందుకంటే తర్వాత మరి ఆ బల్లెను తీసుకొచ్చి యేసయ్య ప్రకటనలో పొడిచినప్పుడు ఆ రక్తం కాకుండా ఆ రక్తం నీళ్ళు వచ్చాయట, నీళ్లు చివరిగా నీళ్ళు వచ్చినాయట, రక్తము లేదు, అంతగా ఉన్న బ్లడ్ అంతా కూడా, ఉన్న రక్త బొట్టంతా కూడా ఆయన దారబోసారు. ఏది దాచుకోక, ఏది, ఆయన శరీరాన్ని ఇచ్చాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన దేహం సమస్తాన్ని కూడా ఇచ్చేశాడు.
దేవునికి స్తోత్రాలు. 7 మాటలు యేసుప్రభువారు సిలువలో పలికి చివరి మాట, తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుచున్నానని ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఆ గింజ ఇదిగో 2020 సంవత్సరాల క్రితం ఆ గోధుమ గింజ గొలుగోతా కొండపైన కలువరి సిలువలో యెరూషలేములో దేవునికి స్తోత్ర సిలువ పైన ఆ గింజ మరణించింది. ఇదిగో ఆ పంట ఈ రోజున ప్రారంభమైంది. చప్పట్లు కొట్టుకుని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 చదువుమా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రక్తునిగా చేసుకొనుడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దినములారా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడి తన్ను తాను తగ్గించుకొని దేవునితో సమానుడుగా ఉన్నట భాగ్యము నాకు ఇది అనుకోకుండా దేవునికి స్తోత్రాలు. దేని బిడ్డరా, ఆయన మరి ఆయనకి సహోదరులు కావాలి అని దేవునికి స్తోత్రాలు. దేని బిడ్డరా, ఆయన ఈ భూమిపైకి రావడం అనేది జరిగిందండి. అంటే ఒక ఆయనతో పాటు యుగ యుగాలు కొంతమంది ఉండాలి. దేవదూతలు ఉన్నారండి పరలోకంలో, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మయంపరుస్తున్నారు. కానీ ఆయన స్వరూప్యం, ఆయన రూపం అనేది మరి దేవదూతలు కలిగి లేరు. గనుక ఆయన రూపంలో కొంతమంది ఆయన కావాలి. గనుక ఆయన ఆ పంటని భూమిపైలో నుండే తీయడానికి ఆయన వచ్చిన్నారు. దేవునికి స్తోత్రాలు. ఆయన గోధుమ గింజలాగా భూమిలో మరి ఆయన చనిపోయినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనం వెళ్దాము హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9 నుండి చదువుదాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. మంచిది. తర్వాత 10వ వాక్యము, యవని నిమిత్తము సమస్తము ఉన్నవో యవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. చూసారా, మీకు అర్థమైంది అక్కడ? అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచూ ఉండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందండి అక్కడ రాయబడిన మాట, అనేకమైన కుమారులను మహిమలోనికి తేయడానికట యేసు ప్రభువారు శ్రమల ద్వారమున, అంటే ఈ మరణము ద్వారా ప్రవేశించుట తగును అని రాయబడింది. అంటే ఈ కుమారులు మహిమలోనికి రావాలి అంటే, పొరపాటున ఈ వాక్యం వింటుండగా కుమారులు అంటే ఇస్రాయేలు దేశంలో ఉన్న యూదులే కుమారులు అని భ్రమలో ఉండవాకండి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. లేదు అంటే సేవ చేస్తున్న సేవకులు, దైవజనులు, పాస్టర్స్ వారు మాత్రమే కుమారులు అని భ్రమలో ఉండబాకండి. నా ప్రేమైన దినములారా, కుమారులు ఎవరు అంటే యేసు ప్రభు వారిని సొంత రక్షకునుగా అంగీకరించి ఆయన విలువైన త్యాగాన్ని గ్రహించి ఆయన ప్రశస్తమైన రక్తంలో
కడుగా పడిన వారందరూ కూడా ఆయన కుమారులు. అయితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆ కుమారులని మహిమలోనికి తేవడానికి, మహామహిమలోనికి తేవడానికి, అంటే పరలోకానికి వారసులుగా మార్చడానికి యేసయ్య శ్రమల మార్గమున వెళ్ళవలసిన అవసరత ఏర్పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మహిమలోనికి, ప్రజలందరూ మహిమలోనికి రావాలంటే ఆయన శరీరము దున్నబడాలి, ఆయన శరీరము గాయపరచబడాలి, ఆ విత్తనము భూమిపైన విచ్ఛిన్నము కావాలి. విచ్ఛిన్నం అంటే అది పగలాలి, లేకపోతే చావాలి. ఆ విత్తనము చస్తే కుమారులు మహిమలోనికి చేర్చబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అనేక ఆయన అనేకులైన కుమారులు మహిమలోనికి తెచ్చుచూ ఉండగా, నా ప్రేమిన దేని బిడ్డరా, ఆనాటి నుండి, యేసయ్య సిలువ త్యాగం నాటి నుండి, క్రైస్తవులు అనబడిన నాటి నుండి, ఇదిగో ఈ యొక్క ఈ టైం వరకు అనేకమైన కుమారులు, అనేకమైన కుమార్తెలు మహిమలోనికి తేబడుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహిమలోనికి తేబడుతున్నారు. మాంత్రికులు మార్చబడుతున్నారు. భయంకరమైన చీకటిలో ఉన్న వారు మార్చబడుతున్నారు. అంటే వారు నిర్దోషులుగా దేవుడు రక్తం ద్వారా మారుస్తున్నాడు. పాపంలో ఉన్న వాళ్ళు పరిశుద్ధతలోనికి వస్తున్నారు. చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగులోనికి వస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వారందరూ విడిపించబడి శాపంలో నుండి ఆశీర్వాదకరమైన అనుభవాలలోనికి వారు తేబడుతున్నారు. కుమారులందరూ, కుమార్తెలందరూ మహిమలోనికి తేబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమైంది దేని బిడ్డలారా? ఈ మహిమలోనికి తేబడాలంటే ఆ కుమారుడు యేసుప్రభు వారు శ్రమల మార్గములో వెళ్ళాలి. ఆ విత్తనము ఖచ్చితంగా చావాలి. చావకపోతే ఒంటిగానే ఉంటుందట. ఆ గింజ భూమిలో పడకపోతే ఆ గట్టి గింజ, గోధుమ గింజ, అది ఫలిస్తుందా ఒంటరిగా ఉంటుందో చెప్పండి? ఒంటరిగానే ఉంటుంది. అలాగే యేసుప్రభు వారు కూడా మరి మరణము కాకపోతే పరలోకమందు ఒంటరిగానే ఉండేవారు. కనుక ఆయన మరణము కావాలి, ఆ గింజ చస్తే ఎలాగైతే ఫలిస్తుందో, యేసయ్య ఈ భూమిపైకి వచ్చి ఆ గింజలాగా ఆయన మరణించారు గనుక, ఇదిగో ఈరోజున ఈ విలువైన అద్భుతమైన పంట ఆయన సొంతమైందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధులుగా మనం మార్చబడ్డ పరిశుద్ధత అనే అనుభవాల్లో ఉన్నాం. ఈరోజు నిరీక్షణ కలిగిన వారికి ఉన్నాం, నీతి కలిగిన వాళ్ళుగా ఉన్నామంటే ఈ పంట, దేవునికి స్తోత్రాలు, ఎవరో వేసిన పంట కాదండి, ఎవరో చల్లిన విత్తనాలు కాదండి. ఈ విత్తనం, ఈ పంటకి కారణం గొలుగుతా కొండపైన కలువరి శిలలో ఆ గోధుమ గింజ మరణించింది. ఆ మరణించిన అనుభవాన్ని బట్టి ఈరోజున ఈ విస్తారమైన విలువైన పంటగా మనమందరూ మార్చబడ్డాం. మీకు ఒక ఆశ్చర్యమైన విషయం ఒక్క మాట మీకు చెప్తాను, నేను ముందుకు వెళ్ళిపోతున్న. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, అందులో నుంచి మనం చదువుదాం 9వ వాక్యం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ఇదిగో ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. తర్వాత వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. తర్వాత దేవదూతలందరూ సింహాసనము చుట్టును పెద్దల చుట్టును ఆ నాలుగు జీవుల చుట్టును నిలువబడి ఉండిరి వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమ జ్ఞానము కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలము కలుగునుగాక
కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసి దేవునికి నమస్కారము చేసి హల్లెలూయా చప్పుడు కొట్టి ప్రభువును మహిమపరచుదాం దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియమైన దేవుడారా యోహాను చూస్తూ ఉన్న అనుభవం ఏంటంటే అక్కడ రాసిన మాట 9వ వచనం అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల నుండి ఆయా భాషలు మాట్లాడు వారి నుండి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహం దేవునికి స్తోత్రం హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా అద్భుతమైన పంట పండిందండి దేవునికి స్తోత్రం హల్లెలూయా విలువైన పంట పండింది ఎకరాలు ఎకరాలు పంట పండింది గొప్ప సమూహం లెక్కింపజాలని గొప్ప సమూహం తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్లి ఎదుట నిలబడి దేవునికి స్తోత్రము చేయిచూ ఉండిరి హల్లెలూయా నా ప్రియమైన దేవుళ్ళారా అంటే అర్థం ఏంటో తెలుసా ఆ నాటి నుండి ఇదిగో నేటి వరకు అనేక జాతులలో నుండి అనేక గోత్రాల నుండి అనేక వంశాల నుండి అనేక భాషలు మాట్లాడేలో నుండి పంట పండింది దేవునికి స్తోత్రం యోహాన్ చూస్తున్నాడు లెక్కింపజాలని గొప్ప సమూహం అంట నా ప్రియమైన దేవుళ్ళారా వారందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని దేవుని యొక్క నామాన్ని తండ్రి అయిన దేవుని బట్టి కుమారుడైన యేసయ్యను బట్టి గొర్రె పిల్లని బట్టి రక్షణ అనుగ్రహించిన ఈ అనుభవాలను బట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక నా ప్రేమిన దేవుళ్ళరా ఎంత అద్భుతమైన అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు చూడండి ఒకసారి మీరు ఆలోచించండి అంటే పరలోకంలో కూడా అంటే భూమి పైన జరిగిన సంఘటన మాత్రమే కాదు పరలోకంలో కూడా యోహాన్ అక్కడ నిన్ను చూస్తూ ఉన్నాడు అంటే పరలోకంలో కూడా నీవు కనబడుతున్నావు ఈ గొప్ప జన సమూహములలో నీవు ఒకడివిగా ఉన్నావు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది అంటే దేవునికి మహిమ కలుగును గాక యేసు ప్రభు యొక్క మరణం యేసు ప్రభు యొక్క త్యాగం ఆయన వెలువైన రక్తం ఆయన శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా ఈరోజున ఈ శ్రేష్టమైన జీవితాన్ని ఈ విలువైన జీవితాన్ని ఈరోజు నువ్వు సొంతము చేసుకోగలిగినావు దేవునికి మహిమ కలుగును గాక గనుక దేని బిడ్డరా ఈ అనుభవాలను అన్నిటిని బట్టి ప్రభా నీవు నాకు ఇచ్చిన యోగ్యత నీవు నాకు ఇచ్చిన అర్హత ఈ పంట ఆ రోజు నీవు విత్తిన విత్తనమే ప్రభా నీవే నీ ద్వారానే మేము అయ్యా ఈ మొలక అనేది నీవే అని ప్రభు నామను స్తుతించాలి అందుకే యోహాను సువార్త 10వ మనం చదువుతాం ఏంటో తెలుసా ఆయనే ద్రాక్ష వల్లి ఆయనేనట తీగలం ఎవరు చెప్పండి మనము తీగలం ఆయనే ద్రాక్ష చెట్టు తీగలము మనం ఆయనే మెయిన్ అన్నమాట మనం తీగలం అలాగన ఆ రోజు ఆయన ఆ గోధుమ గింజ చనిపోయి ఎలాగైతే మొలకెత్తిందో అని మన బైబిల్లో చదువుతున్నాము అలాగున ఆ గోధుమ గింజ ద్వారానే ఈరోజు మనం అందరం ఈ విధంగా మొలకెత్తిన వారముగా మనమున్నాం ఆయా జాతులు ఆయా భాషలు తెలుగులో ఇంగ్లీష్లో గుజరాతీలో మరాఠీలో హిబ్రూలో గ్రీక్లో ఏ లాంగ్వేజ్ అరబిక్లో ఏ లాంగ్వేజ్ ఏ భాష తమిళ్లో మలయాళంలో ఏ లాంగ్వేజ్ ప్రపంచమంతా కూడా ప్రతి భాషలలో ఈరోజున ఆయన ప్రజలు ఉన్నారు దేవునికి స్తోత్రం ఆయనకు చెందిన వారు ఉన్నారు ఆయన ప్రజలుగా ఉన్నారు గోధుమ పంట భూమిపైన ప్రతి జనాంగంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో ఉన్నారు దేవునికి స్తోత్రాలు హల్లెలూయా లెక్కకు విస్తారముగా వీరు ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని బిడ్డలారా ఈ అనుభవాలన్నిటిని బట్టి ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయన చూపిన కృపను బట్టి ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి మనం ధ్యానిస్తూ ప్రభు యొక్క నామను మయంపరచాలి ప్రభా ఆ రోజు నీవు చేసిన త్యాగమే కదా ఈరోజు నీ పరిశుద్ధత నిర్దోషుడుగా నీవు నన్ను మార్చావు పరిశుద్ధత నీవు నాకు ఇచ్చావు యోగ్యత అర్హత లేని నాకు నీవే ఇచ్చావు ప్రభా అని దేవుని యొక్క నామను మయంపరచుదామా దేవునికి స్తోత్రాలు హల్లెలూయా దేని మిడ్లరా ఒక్క మాట చివరిగా నేను మీతో చెప్పి నేను ముగిస్తాను ఏంటంటే ఈ మాట మీరు అందరూ శ్రద్ధగా మీరు వినండి శ్రద్ధగా మీరు వినండి భయముతో వినండి ఏంటో తెలుసా ఆయన నీ కొరకు మరణించారు ఆయన నీ కొరకు మరణించాడు ఆయన నీ కొరకు మరణించాడు గనుక
నీవు ఆయన కొరకు బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కొరకు ఆయన మరణించాడు, నీ కొరకు ఆయన మరణించాడు గనుక నీవు ఆయన కొరకు బ్రతకాలి, నీవు ఆయన కొరకు జీవించాలి. నీ శరీరం ఆయనదిగా ఉండాలి, నీ శరీరం ఆయనకి, ఆయన అధికారానికి ఒప్పుకున్న అనుభవాన్ని కలిగి ఉండాలి. నీ ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారాన్ని ఒప్పుకొని దేవునికి స్తోత్రం. ఈ గుడ్ ఫ్రైడే నుండైనా, ఈ గుడ్ ఫ్రైడే నుండైనా, ఈ శుభ శుక్రవారం నుండైనా ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క ఈ టైంలో నుండైనా ప్రభా, నీ కొరకు నేను బ్రతుకుతాను తండ్రి. ఏదో నాదనుకున్నాను, నాకు సంబంధించిన వారు అనుకున్నాను, నా వాళ్ళది ఈ విత్తనం అనుకున్నాను, కాదు ప్రభా, ఇది నీ విత్తనం, ఇది నీ ద్వారా నీ పంట కనుక నీ కొరకే నేను బ్రతుకుతాను, నీ కొరకే నేను ఫలిస్తానని మంచి తీర్మానం చేసుకొని పాత వాటన్నిటిని విడిచిపెట్టి ఈ రోజు నుండి దేవునికి స్తోత్రం, ఈ గుడ్ ఫ్రైడే నుండి మంచి బ్రతుకు బ్రతుకుదుము గాక. దేవునికి స్తోత్రాలు.